అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సో ఎలా మూవ్మెంట్ చేయాలి, ఏ విధంగా రేపు తన పాలన ఉండాలి, పాలనలో ఉండాల్సిన అంశాలు ఏంటి, రాష్ట్రం మనం ఇచ్చిన హామీలేంటి, ఆ హామీలకి సంబంధించిన వ్యవహారాలేంటి, వాటిని ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళగలం, అసలు రాష్ట్రం ఆ హామీలకు సంబంధించిన పరిస్థితుల్ని తీర్చే పరిస్థితిలో ఉందా లేదా అనే అంశాలు, వీటన్నిటికి కూడా చాలా లోతైన చర్చ జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మూమెంట్ అయితే జరగబోతున్నారు, మూమెంట్ ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్కి ఆయనకి అభినందనలు తెలపడానికి సెక్రటరేట్ మొత్తం కూడా జనాలతో నిండిపోయిన పరిస్థితి మనం చూసాం ఇప్పటి వరకు. అంటే కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారా ఇప్పుడు అక్కడ? కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ బయటకు వచ్చేసారా? ఇప్పుడు సీఎం ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారా? భేటీ ముగిసిందా? అంటే సీఎం ఛాంబర్లో మాత్రం ఖచ్చితంగా ఒకసేపు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వీళ్ళు ఉన్నప్పటికీ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏకాంత భేటీ అయితే జరిగింది. ఆ భేటీ తర్వాత బయట మిగతా మంత్రులతో వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతున్నప్పుడు కొంత చర్చ డెఫినెట్గా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ యాంగిల్లో డెఫినెట్గా ఇద్దరి మధ్య చాలాసేపు ఏకాంత చర్చలు అయితే జరిగాయి. ఈ చర్చలో ఇప్పుడు ఫైనల్గా ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, అయితే ఇది పూర్తి కూడా ఇన్ బిట్వీన్ మధ్య ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి కొంత సమాచారం మేరకే బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ చాలా కీలకమైన అంశాల మధ్య మాత్రం చర్చ జరుగుతుంది అనే సమాచారం ఇందాక నుంచి మనకి అందుతోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడిన వ్యవహారాలు కూడా కొంత తెలిసే పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా పాలనా వ్యవహారాలకు సంబంధించి వ్యవహారంలో చాలా సీరియస్గానే అవి ముందుకు వెళ్ళాలి. ఈ వ్యవహారంలో మనం ఏదైతే ముందుగా మాట్లాడుకుంటూ వచ్చామో ఆ పద్ధతి ప్రకారమే ముందుకు వెళ్ళాలి అనేది చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్కి అక్కడ కలవడానికి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిని చూడడానికి చాలామంది లోపలికి వచ్చారు. కొంతమంది కలవగలిగారు, కొంతమందిని కలవలేకుండా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు అధికారులు కావచ్చు, కొంతమంది ఇప్పటికే ఇష్యూస్లో లోపల ఉన్న ఇతర వ్యవహారాలకు సంబంధించిన, అంటే పవన్ కళ్యాణ్తో ఇంతసేపు భేటీ ఉంటుందని ఊహించలేదు. చాలామంది ఒక 10 నిమిషాలు భేటీ ఉంటుంది, తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ తన ఛాంబర్ను చూసుకుని బయలుదేరి వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్తో దాదాపుగా అరగంట పైన పైగా భేటీ కొనసాగింది. భేటీ అయితే ఇప్పుడే అయింది. భేటీ అయిన తర్వాత ఇక ఇద్దరు మరి కాసేపట్లో ఇక్కడి నుంచి కదిలి వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద రెండవ ఛాంబర్కి మాత్రం పవన్ కళ్యాణ్ రావట్లేదు. రోహిత్, రైట్ కృష్ణమోహన్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ అయ్యారు. పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఇద్దరు తొలిసారి సచివాలయంలో కలిసి చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు. సుమారు అరగంట క్రితం పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కి వచ్చారు. ఆయన కోసం కేటాయించిన ఛాంబర్ ఎలా ఉందో చూసుకోవటానికి కాకుండా నేరుగా చంద్రబాబు ఛాంబర్కే పవన్ కళ్యాణ్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు చాలా ఆప్యాయంగా ఆహ్వానం పలికారు. ఆయన సీట్లో నుంచి లేచి ఎదురు వెళ్ళి పవన్ కళ్యాణ్కు ఆప్యాయంగా స్వాగతం పలికారు. చంద్రబాబుకి పుష్పగుచ్చం ఇచ్చారు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు, నవ్వుతూ పలకరించుకున్నారు, నవ్వుతూ మాట్లాడుకున్నారు. కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. పాలనకు సంబంధించి చాలా విషయాలపై మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతో పాటు ఆయన దగ్గర 5 కీలకమైన శాఖలు ఉన్నాయి. అందులో పంచాయతీరాజ్ చాలా కీలకమైన శాఖ. సో పాలన గురించి ఇద్దరు చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నారు. 211, 212 ఈ రెండు ఛాంబర్లు రెండవ బ్లాక్లో మొదటి అంతస్తులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి పవన్ కళ్యాణ్కు కేటాయించాలని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు ఆ ఛాంబర్లను చూశారు. రెండింటిని కలిపి ఒక ఛాంబర్గా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 212 పవన్ కళ్యాణ్కు కేటాయించబోతున్నారు. 211, 212 కలిపి ఒక ఛాంబర్గా చేయబోతున్నారని చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు రేపు పవన్ కళ్యాణ్, ఆయన ఉప ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు తీసుకోవడం లేదు. బహుశా 20, 21, 22 తేదీల్లో ఒకరోజు ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే చాలామంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ కూడా 20, 21, 22 తేదీల్లో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు ఆయన తొలిసారి
సచివాలయానికి వచ్చారు, చంద్రబాబును కలిశారు, చాలాసేపటి నుంచి చంద్రబాబుతో మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ బయటకు వస్తాయని చూడాలి అని చాలా ఎక్సైట్మెంట్తో కూడా ఉన్నారు. సో మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కలయికపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఛాంబర్ నుంచి బయటకు రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత మీడియాతో ఏదైనా మాట్లాడతారా, ఒకవేళ మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతారన్నది కూడా ఆసక్తి నెలకొంది. చూద్దాం ఆయన ఏం మాట్లాడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.